కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేయించేసిన్న శ్రీ అయ్యప్ప స్వామి వాళ్ళ ఆలయ ప్రాంగణంలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అదేవిధంగా ఆలయంలో ప్రత్యేకంగా బాల పూజలో పాల్గొన్న యజమానులతో అర్చకులు మూర్తి శాస్త్రోక్తంగా చేయించారు. అదేవిధంగా శ్రీ కామాక్షి అమ్మవారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని కనుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ కామాక్షి అమ్మవారిని పట్టు చీరతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాస్టర్ పూజ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు. చండి హోమం ప్రతినిత్యం కూడా చండి హోమం జరుగుతుంది. చండి హోమంతో ఉదయం కార్యక్రమాలు ఆగుతాయి. తర్వాత సాయంత్రం 5:30 గంటలకి సామూహిక లలితా సహస్రనామ పారాయణ, భక్తులందరూ కూడా కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తారు. 5:30 నుంచి 6:30 దాకాను 6:30 గంటలకి అమ్మవారికి ప్రదోషకాలార్చన జరుగుతూ ఉంటుంది. అది 6:30 నుంచి 7:30 దాకా ఉంటుంది. తర్వాత దివ్య హారతులు ఇవ్వబడతాయి. అంటే అమ్మవారి పరివారాలు అందరూ అమ్మవారికి హారతులు ఇస్తున్నట్టు అనమాట. అంటే నెమలహారతి, గజహారతి, హంసహారతి, నందిహారతి, ఇలాగ ఆ పరివారం అందరూ కూడా అమ్మవారికి హారతులు ఇస్తున్నట్టు ఆయా మూర్తులను చూపిస్తూ హారతులు ఇస్తూ ఉంటారు. అలాగే నక్షత్ర హారతి, కుంభహారతి, కర్పూర హారతి ఉంటుంది. ఆ హారతి జరుగుతున్నప్పుడు చూడాలి ఎంత అద్భుతంగా ఉంటుందో. హారతి తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయి. ఆ రోజు ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు ప్రసాద వితరణతోటి జరుగుతాయి. మళ్ళీ రేపు 8వ రోజు కార్యక్రమం మొదలవుతుంది.